వార్షికోత్సవ శిలువ పండుగ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సీబెలగర్ మండల పరిధిలో గల మారందొడ్డి గ్రామంలో శిలువ పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘం కాపరి అయినటువంటి రెవరెండ్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శిలువ పండుగ మొదటి వార్షికోత్సవం సందర్భంగా దేవాది దేవునికి ప్రార్థనలు నిర్వహించారు. మారందొడ్డి పాస్టర్ సురేష్, సంఘ సెక్రటరీ, సంఘం ఖజానాదారుడు మరియు సంఘ పెద్దలు, సంఘస్థులు, యవనస్థులు, స్త్రీల సమాజం అందరూ కూడా హాజరై దేవాది దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గూడూరు నుంచి దైవ సేవకులు, ప్రసంగికులు అనిల్, అమృతరాజు మరియు సీబెలగల్ గ్రామం నుంచి వచ్చిన ప్రసంగికులు అనిల్, అమృతరాజు మరియు సీబెలగల్ గ్రామం నుంచి వచ్చిన దైవ సేవకులు పాస్టర్ రెవరెండ్ కె సులోమన్, కంపాడు పాస్టర్ ఆర్ వెంకటరాముడు, తిమ్మనదొడ్డి పాస్టర్ బాబు, ప్రభాకర్ తదితరులు మరియు సీబెలగల్ సంఘ పెద్దలు, గూడూరు సంఘ పెద్దలు, మారందొడ్డి సంఘం సంఘ పెద్దలు పాల్గొన్నారు. పరిశుద్ధుడవైన దేవ, మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, మహిమగల సంకల్పములో మమ్మల్ందరినీ బలపరిచి భద్రపరిచి నీకు స్తుతించుటకు, ఘనపరచుటకు, నీకు వాక్యాన్ని ప్రకటించుటకు మీరు మాకిస్తున్న సమయాన్ని బట్టి మీకు స్తోత్రం దీవించమని ప్రత్యేకముగానైనా వచ్చిన ప్రతి బిడ్డను మీ ఆశీర్వాదముల చేత నింపండి. వాక్యాన్ని ప్రకటించిన ఇంటుండగా మీ ఆత్మశక్తి చేత నింపండి. మాట్లాడున్నది నేను కాదు, కానీ నాలో మీ మాటలు ఉంచండి. మరొక చక్కని అవకాశం ఎవరో వాక్యానికి ఎవరికి ఇష్టం లేదు. అక్కడున్నటువంటి గాలి, అక్కడున్నటువంటి మంచి మంతై కూడా మనుషుల తరగతి వెళ్ళిపోదాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చదువుబడిన వాక్య భాగాన్ని కనుక గమనించినట్లయితే, మరొకసారి రాజులు మొదటి గ్రంథంలోని మరి 18వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటను మనం చదువుతాం. దయచేసి గమనించండి. 40 ఆహాబుతో చెప్పగా, ఆహాబు భోజనము చేయ మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ యొక్క మొదటి వార్షికోత్సవాన్ని మనమందరం కూడా జరుపుకుంటున్నాం. కర్మేలు పర్వతం మనం చదువుబడిన వాక్య భాగాన్ని కూడా గమనించినట్లయితే, ఆహాబు భోజనము చేయబోయాడు, కానీ ఏలియా కర్మేలు పర్వతము మీదకి వెళ్ళి అక్కడ నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడు. ఈ సందర్భాన్ని కనుక మనం గమనించినట్టయితే, కర్మేలు అనగా పరిశుద్ధత అనేటువంటి అర్థం, పరిశుద్ధత అనేటువంటి అర్థాన్ని కలిగి ఉన్నటువంటిది. కర్మేలు పర్వతము కంటే ముందుగా దేవుడు ఏలియా ప్రవక్త చేత ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని తన ప్రజలందరికీ చూపించిన వాడు. ఎందుకనగా ఏలియా ప్రార్థన చేశాడు, దాదాపు 3.5 సంవత్సరాలు వర్షం ఇవ్వలేదు, కానీ దేవుడు కాకోలముల చేత 3.5 సంవత్సరాలు ఏలియాను మరి రొట్టె మరియు మాంసము చేత పోషించగలిగినటువంటి మహా గొప్ప దేవుడు. దాని తర్వాత ఆహాబు మరియు యెజెబెలు అనబడినటువంటి వారు యొక్క బయలు ప్రవక్తలను దాచిపెట్టి సంఘాన్ని హింసిస్తూ ఉన్నప్పుడు, లేక మరి ప్రవక్తలను హింసిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యలోనికి వెళ్ళి సవాలు చేత, ఏలియా చేత అగ్నిగంధకాన్ని కురిపించినటువంటి సందర్భంలో ఇక్కడ మనం ఇక వాక్యాన్ని జ్ఞాపకం చేయబడుతున్నాం. అందరూ కూడా ఏలియా ప్రవక్త చేత హతము కాబడిన తర్వాత మరి వర్షము ఇవ్వ దేవునికి ప్రార్థన చేశాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి, కర్మేలు పర్వతము ప్రార్థనకు గుర్తుగా ఉన్నది. మరియు ఎక్కడైతే మరి 3.5 సంవత్సరాలు వర్షము రాలేదో,
మూడు నెల సంవత్సరములో అక్కడ మరి ఎడారిగా మార్చబడినటువంటి ఆ ప్రదేశం అంతటిని కూడా దేవుడు ఏమంటే మరి అనేకమైనటువంటి మేఘాలు మనకు రావాలి ఆకాశంలో ఆకాశం అంతా కూడా మబ్బుల చేత నిండి ఉండాలి మబ్బుల చేత నిండి ఉంటేనే కానీ వర్షం రాదు కానీ కింద మాటలు గమనించినట్టయితే దయచేసి గమనించండి 43 వచనములో